మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆముదాల వలసలో అంగన్వాడీ దీక్షకు కాంగ్రెస్ మద్దతు. జగన్ కు మద్దతు ఇచ్చే పార్టీలను ఎన్నికల్లో ఓడించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి. ఇక్కడ ఇతిహాసం చూస్తే, నాయుడుపేట పట్టణంలోని షాదీ మంజిల్లో వహ్బోర్డ్ డైరెక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా ముసఫ్ మాట్లాడుతూ, మసీదులకు రాజకీయాలకు సంబంధం లేదని మీడియా సమావేశంలో మాట్లాడితే కొంతమంది దానిని వక్రీకరించి ముస్లింలు వైసీపీ పట్టణ అధ్యక్షులు రఫీకి తామంతా వ్యతిరేకమని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం సరికాదని అన్నారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షరీఫ్ మాట్లాడుతూ, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ముస్లింలంతా రఫీకి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదన్నారు. మున్సిపల్ పరిధి అనేక వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీకి చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పేదల పక్షపాతైన రఫీని విమర్శించి ముస్లింల ఆత్మగౌరవం తాకట్టు పెడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడర్లుగా చెప్పుకునే వాళ్లకి 4 ఓట్లు లేవని ఆయన ఆరోపించారు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు, ఇది యూట్యూబ్లో కూడా వైరల్ అయింది. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే, మమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది, మసీదుల్లో రాజకీయాల గురించి ఏదైనా చర్చలు జరుగుతున్నాయా? ఎవరినైనా సరే ఒక వ్యక్తిని నిలబెట్టి అతన్ని గెలిపించాలనేటటువంటి చర్చలు ఏమన్నా మసీదుల్లో మసీదు సాథీలు జమాత్ సాథీలు కలిసి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటటువంటి ప్రశ్న అడగడం నిన్న జరిగింది. దానికి మేము ఆన్సర్ ఇచ్చాము నిన్న. మసీదులకి రాజకీయాలకి సంబంధం లేదు. ఇదే మాట నిన్న కూడా జరిగాను, ఆ స్టేట్మెంట్ కూడా ఉంది. కానీ కొంతమంది దాన్ని చాలా తప్పుగా చిత్రీకరించారు. ఇక్కడ ఒక న్యూస్మెంట్లో ఏమైనా ఉందా? నేనేమైనా పేరేమన్నా తీసుకున్నానా? ఎవరైనా విన్నారా? స్టేట్మెంట్ అయితే ఉంది కదా, రికార్డెడ్ ఉంది కదా. ఎవరు ఖండించారు? ఫస్ట్. సెకండ్ వచ్చి 786 రఫీ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని మేము చెప్పినట్టుగా ఇక్కడ వీడియో చేసింది. వ్యక్తిగత ఎదుగుదల కోసం ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్న 786 రఫీ. ఎవరు చెప్పారు ఈ మాట? మేమేమైనా చెప్పామా ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్నామని? లేనిపోని విషయాలు చిత్రీకరించి, ఒకటి మమ్మల్ని బ్యాట్ చేశారు ఇక్కడ. మాకు సంబంధం లేని విషయం, రాజకీయాలకు మనకు సంబంధం లేదు. ఏ రోజు మేము రాలేదు, ఏ రోజు రాజకీయాల్లో ఏ పార్టీ తరపున నుంచి కూడా మేము రాలేదు. మమ్మల్ని వాడుకున్నారు ఇక్కడ. ఇక్కడ మేమేదో 786 రఫీ భయ్కి ఆయనకి ఆపోజిట్గా మాట్లాడినట్టుగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అటువంటిది ఎన్నడూ లేదు. నాయుడుపేటలో నాకు తెలిసినంత వరకు నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ జెండాని మోసిందే రఫీ భయ్, 786 రఫీ భయ్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏందనేది అందరికీ తెలిసేటట్టుగా చేసిందే రఫీభాయ్. ఉచితాలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వైఎస్ జగన్ బీజేపీకి మద్దతునిచ్చే పార్టీలను రేపు రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంభాల సతీష్ పేర్కొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం కాకినాడ పార్టీ కార్యాలయంలో ఉప్పాడ అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంభాల సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితు కుమార్, బొత్స యేసు పాల్గొన్నారు. 14 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. కాకినాడ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శిగా వి మంగాదేవిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి 5 కార్యవర్గ సభ్యులను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంభాల సతీష్ మాట్లాడుతూ, ఉచితాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలియజేస్తూ కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరును ప్రజల ముందుకు తీసుకెళ్తామని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జితుక కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మరోసారి అర్థం పడుతోందని గుర్తు చేస్తూ తక్షణమే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఈరోజు ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు ఎన్నిక చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ 1934 నుండి ఈరోజు వరకు కూడా కార్మిక వర్గం తరపున, అణగారిన వర్గం తరపున ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రేపు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కార్యాచరణ తీసుకోబోతున్నాం. రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో వైఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము కాకినాడ జిల్లా అంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తాం. ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే కాకినాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే కన్నబాబు గారు కానివ్వండి, ఏ రకంగా ప్రజలకు ద్రోహం చేశారనేది కూడా మేము ప్రజల ముందు వెళ్ళదలుచుకున్నాం. ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు అయితే ప్రభుత్వం తీరు బాగోలేదు, అంగన్వాడీలకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారంలో. అలాగే కరెంటు బిల్లు కూడా చాలా విపరీతంగా పెంచేశారు, గ్యాస్ ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. వాళ్ళు ఎలా పోతే మాకేంటి అనుకుంటున్నారు, కానీ 45 సంవత్సరాలకు డబ్బులు వేస్తున్నాంలే, ఇదే మాకు బాగుంది అనుకుంటున్నారు తప్ప, కోట్ల రూపాయలు, వేల కోట్ల, 95 కోట్ల రూపాయలు 5వ తారీఖులా అప్పులు చేశారంట. ఆ అప్పులు అన్నీ కూడా 95,000 కోట్లు కూడా ప్రజల మీదే భారం వేస్తారు. అతను 5వ తారీఖుని 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంట ఆర్బీఐ దగ్గర. మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు కావాలని మళ్ళీ ఆర్బీఐకి లెటర్ పెట్టారంట. ఈ డబ్బు అంతా ఎవరి మీద రుద్దుతున్నారంటే ప్రజల మీద రుద్దుతున్నారని. ఈ దారుణమైన పరిస్థితి ప్రజల మీద రుద్దేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. అతను వచ్చి 5 సంవత్సరాల్లో కూడా అతను చేసే పరిపాలన ఏమీ లేదు, చాలా ఇబ్బంది. నా పేరు డి నారాయణమూర్తి, కాకినాడ జిల్లా కన్వీనింగ్ కమిటీ కార్యదర్శిని. రేపు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న దోపిడీ విధానాన్ని ఈ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 40 కోట్ల రైతుల హమాలీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల దోపిడీ గురించి వివరించిన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి రైతుల వద్ద నుండి 2021 మరియు 2022 సంవత్సరాలకు గాను సేకరించిన, కొనుగోలు చేసిన ధాన్యంకి చెందిన హమాలీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు దాదాపుగా 40 కోట్ల రూపాయల బకాయిలు కేంద్రం ఎఫ్ఎస్ఐ ఎప్పుడో చెల్లించినప్పటికీ ఇంతవరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అరకొర నిధులు కేవలం 7.65 కోట్ల నిధులు, హమాలీ ఛార్జీలు డిసిఎంఎస్ మరియు సొసైటీలకు విడుదల చేసినా వారు కూడా ఇంతవరకు రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమని తెలిపారు. డిసిఎంఎస్ పరిధిలోకి వచ్చిన 2.14 కోట్ల నిధుల్లో 1 రూపాయి కూడా రైతులకు చేరకపోవటం, ఆ నిధులు ఏమైపోయాయి, ఎవరి జోబులోకి వెళ్ళాయి అనేది అనుమానం వస్తుంది. అసలు ప్రసన్న కుమార్ రెడ్డికి డిసిఎంఎస్కి ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకు రైతుల బకాయిల విషయంలో పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్కి రైతు నాయకులు అనేక సార్లు ఫిర్యాదు చేసిన తరువాత వచ్చిన విచారణ కమిటీకి కూడా నిజాలు తేల్చి డిసిఎంఎస్ డబ్బులు రైతులకు ఇవ్వాలని తేల్చి చెప్పినా కూడా రైతులకు ఇవ్వకపోవడం వెనుక ఉన్న కుట్ర ఏమిటి అని, ఈ దోపిడీ ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ఈ ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రైతు ద్రోహి అని పట్టించుకొని జిల్లా మంత్రి మరియు డెల్టా ప్రాంత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలు రైతు కష్టాన్ని దోచుకుంటున్న దోపిడీదారులు అని తీవ్ర విమర్శ చేశారు. వెంటనే రైతు బకాయిలు చెల్లించకపోతే రైతు ఉద్యమం చేపడతామని తెలిపారు. రైతు
ఎలా దగాపడ్డారు, దానికి సంబంధించిన 40 కోట్ల రూపాయల స్కామ్ గురించి ఈరోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే మనందరికీ కూడా తెలుసు, కేంద్రము ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మిడిల్ మ్యాన్గా పెట్టి కేంద్రము ధాన్యం కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుతో పాటు హమాలీలు అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము సొసైటీల ద్వారా రైతులకి ఈ పేమెంట్స్ అన్నీ కూడా చెల్లించాల్సిన వైనం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి వచ్చేసరికి రైతు ప్రభుత్వము, నేను రైతులకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము, రైతులకి మేము చేసిన మేలు ఎవరు కూడా చేయలేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. నెల్లూరు జిల్లాలోనే రైతాంగము దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ హమాలీ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా నష్టపోయిన వైనం. అయితే ఇటీవల ఈ 2022 సంవత్సరం దాకా ఈ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది, ఈ సొసైటీలు ఏవైతే ఉంటాయో, రైతు సొసైటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధాన్యం కొనుగోలుతో పాటు ఈ హమాలీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వాళ్ళే చెల్లించాల్సిన వైనము. అయితే ఇప్పటి వరకు కూడా 2021 సంవత్సరము 2022 సంవత్సరానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ కానీ హమాలీలు కానీ ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి. దీని మీద ఇటీవల మా రైతు నాయకులు అందరూ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, దీని మీద విచారణ జరపండి అని చెప్పి ఆల్రెడీ మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి దాని మీద విచారణ కలెక్టర్ అక్టోబర్ మంత్లో మనం ఈ లెటర్ ఇస్తే, ఈ లెటర్ మేము ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక విచారణ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక విచారణ చేపట్టిన తర్వాత సొసైటీలు కొద్ది డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. మొత్తము 40 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 2021 సంవత్సరానికి కానివ్వండి 2022 సంవత్సరానికి కానీ ఎఫ్సిఐ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల 14 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో డిసిఎంఎస్కి వచ్చి 2 కోట్ల 14 లక్షల రూపాయలు డిసిఎంఎస్కి ఇచ్చాయి, అలానే ఇతర సొసైటీలకి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తము 7 కోట్ల 15 లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ డబ్బులు వాళ్ళకి వచ్చినా కూడా, సొసైటీకి వచ్చినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎవరు కూడా ఇవ్వలేదు. మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అయితే ఇంకా కూడా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించడం జరుగుతోందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే గోవింద్, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. నవరత్నాల పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పథకాల అమలులో కోతలు విధిస్తూ అర్హులను నిరుత్సాహపరుస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే గోవింద్, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో మనోహర్ మాట జనాల మాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు నేడు పాఠశాలలో అభివృద్ధి జరగలేదని వారు పేర్కొన్నారు. తరగతి గదులను కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదన్నారు. గేదెలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా జీవించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పాలన సాగుతుందన్నారు. జనసేన పార్టీ నాదల మనోహర్ గారు వైసీపీ చేసిన ప్రతి ఒక్క మోసాన్ని రోజుకో ఒకటి చొప్పున బయట పెడుతున్నారు. కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ మొత్తం సచివాలయ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికే ఈ ప్రభుత్వం ఏమైతే చేసిందో ఆ మోసాన్ని తెలియజేయడం మా బాధ్యత. జనసైని నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి సెంటర్లో దాదాపు 20 రోజులపాటి నుంచి ఈ పోకరం చేస్తా ప్రతి ఒక్కరికే తెలుపుతున్నాం. మేము ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక మోసాలకు తెరదీసింది. ఒక అమ్మఒడే కాదు, అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం ఎంతమందికి వేసింది, తర్వాత సంవత్సరం ఎంతమందికి వేసింది, అలా కోతలు కోతనే వచ్చింది. ప్రతిదీ ఒక మోసమే. 380,000 గేదెలు కొన్నామని ఈ రోజున 80,000 గేదెలు మాత్రమే ఈ రోజున చూపించిన పరిస్థితి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ప్రతిదీ ఒక స్కామే. ఒక పద్ధతిగా ఒక 151 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని వాళ్ళే ఒక అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న మనోహర్ గారి మాట కాకినాడ సిటీ నోటా అనే కార్యక్రమం గోల్డ్ మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మినిస్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి ఆడుదాం ఆంధ్రాన కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసి 51 రోజులు పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకసారి చెప్తాను, రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీలోని కాంట్రాక్ట్ వర్కర్లు, జూనియర్ లెక్చరర్లు,
ప్రతి రంగం వాళ్ళు కూడా ఈ రోజున రోడ్ల మీద ఎక్కి మా జీతాలు ఇవ్వండి, మహాప్రభావం ఏడుస్తున్నారు రైతులు, అలాగే పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, అలాగే చేతి వృత్తులు వాళ్ళు వీళ్ళందరూ కూడా పనులు లేక రోడ్డు మీద అలా ఆదరణలో మనోహర్ అనమాట. కాకినాడ అమరనోట ఈ కార్యక్రమం ఈరోజు కాకినాడ గోల్మక రోడ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసుదేవ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా సీనియర్ నాయకులు ఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇచ్చేసిన నేత నాయకులు అందరూ కూడా నా నమస్కారములు. అయితే ఆదరణలో మనోహర్ అనమాట కాకినాడ అమరనోట ఈ కార్యక్రమం మా టీఎస్ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముప్ప సదేశం ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఈ స్కామ్లో గత కొద్ది రోజులుగా మేము పది సెంటర్లో చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. 30 మంది ఉన్న టీచర్లు ఉండవలసిన స్కూల్లో ఒక 20 మంది టీచర్లు ఉంటున్నారు. అది కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్స్ డ్రగ్స్ కేసులో నా కొడుకు ప్రమేయం ఉన్నట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని నుడా చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కాల ద్వారకనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా అపార్ట్మెంట్ లో ఉంటున్న నా కొడుకుని అతని స్నేహితులను విచారణకు పిలిచారన్నారు. 12 రకాల పరీక్షలు చేస్తే అందులో నెగటివ్ అని నిర్ధారణ అయ్యిందని, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఈ అసత్య ప్రసారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో నా కొడుకు అతని స్నేహితుల ప్రమేయం లేదని హైదరాబాద్ పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చారని, అయినప్పటికీ కొద్దిమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తాను, దీని వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను పార్టీకి ఆపాదించాలని కొందరు ప్రయత్నం చేశారు. తప్పు చేసి ఉంటే నా కొడుకుని పోలీసులు ఎందుకు వదిలేస్తారు అని ప్రశ్నించారు. డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని, డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకార్లను షికారు చేశారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, నా కారు నాతోనే ఉంది. మరి నిన్న హైదరాబాద్కు సంబంధించి నా కొడుకు, నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక అపార్ట్మెంట్లో, సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొనే స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయినాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకే. ఆముదాల వలస పట్టణంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం దగ్గర అంగన్వాడీలు చేస్తున్న దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఆముదాల వలస మాజీ శాసనసభ్యులు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సరపల అన్నాజీరావు పాల్గొని వారి దీక్షకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా మీరు చేస్తున్న దీక్షలకు సమ్మెలకు ప్రభుత్వాలు కనీసం పట్టనట్లు ఉన్నాయని, మీరు అడుగుతున్న న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని, మీ దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది, మీతో పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ సైతం చేతులు కలుపుతోందని అన్నారు. సనపల అన్నాజీరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సుస్థిర అభివృద్ధి, ప్రజారంజక పాలన చేసిందని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గానీ ఆర్గనైజింగ్లు గానీ రోడ్డు మీదకు వచ్చి డిమాండ్లను నెరవేర్చాలని రాలేదని, ప్రజలందరికీ సమన్యాయం చేస్తూ పరిపాలన చేసిందని, ప్రస్తుతం జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అంగన్వాడీలకు తగు పారితోషికం అందిస్తుందని, ప్రజలందరూ
దీనిని గమనించాలని అన్నారు. అలాగే ప్రతి అక్క చెల్లెళ్లకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు ఈ అక్క చెల్లెమ్మల ఘోష మీకు పట్టడం లేదా అని, మీరు ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి న్యాయం చేస్తాను అని అంటున్నారు. ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల డిమాండ్ల కొరకు ఒక్కసారి బటన్ నొక్కండి జగన్మోహన్ రెడ్డి అని డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని, ఆముదాల వలస తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో శ్రీ జగన్మోహన్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. ఏసీబీ అధికారులు తెలిపిన ఒంగోలు నగరంలోని సెమ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో క్యాంప్ క్లర్క్ గా పనిచేస్తున్న ఫరూక్ అహ్మద్ మద్యం కేసులో పట్టుబడిన ఒక కారుకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్ ను ఇచ్చేందుకు 7,000 లంచం డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వర్ణ మల్లికార్జున్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ రోజు ఏసీబీ అధికారుల సలహాతో మల్లికార్జున్ సీసీ ఫరూక్ అహ్మద్ కు లంచం ఇస్తుండగా మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ చట్టం తక్షణమే రద్దు చేయాలని ది కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ చెక్కా శ్రీనివాస్, కాకినాడ బార్ అసోసియేషన్ లేడీస్ రిప్రజెంట్ సునీత, మాజీ బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ బి గోకులకృష్ణ, మళ్ళా ప్రవళిక పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో ది కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 రద్దు చేయాలని అన్నారు. ఈ యాక్ట్ రద్దు చేసే వరకు ఈ నెల 22 నుండి న్యాయవాదులు వివిధ రూపాల్లో నిరసన పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తామని అన్నారు. దీనివల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పేర్కొన్నారు. ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉపయోగం లేని యాక్ట్ ప్రవేశపెట్టారు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ ప్రజలకు జరిగే నష్టం మనం కాపాడాలి. ప్రజలు ఏ రకంగా నష్టపోకుండా ఈ యాక్ట్ వల్ల ప్రజలకి మేలు కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ రోజున అడ్వకేట్స్కి నష్టం జరగడం కన్నా ప్రజలకే నష్టం జరుగుతుంది. ఈ రోజున ఏదైనా సరే గొడవకి మూల కారణం ఏంటి? డబ్బు ఆస్తులు. ఆ డబ్బు ఆస్తుల గురించే గొడవలు, కొట్లాటలు, ఖర్చులు కూడా జరుగుతాయి. అడ్వకేట్స్కి అయితే కేసులు ఎలాగో ఉంటాయి. సివిల్ కేసులు కాకపోతే క్రిమినల్ కేసులు ఎక్కువ వస్తాయి. ఆ రకంగా ఆలోచించుకున్న ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగం లేని ఇటువంటి చట్టాలని పైకి తీసుకురావడం వల్ల చాలా ప్రజలకే నష్టం ఎక్కువ జరుగుతుంది. మేము మా లేడీ అడ్వకేట్స్ అందరం కలిసి ఈ రోజున నిరాహార దీక్ష చేయడానికి కోరుకున్నాము. అందరం కలిసి ఈ దీక్షని కొనసాగిస్తున్నాము. ఈరోజు సామాన్య ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది న్యాయస్థానాలు. న్యాయస్థానాల్లో వాటి మెరిట్స్, డిమెరిట్స్ చూడడం, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ చూడడం, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అన్నింటిలోనూ ఎగ్జిబిట్స్ కింద మార్క్ అవుతున్న డాక్యుమెంట్స్ని పురస్కరించుకుని వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్, సీనియర్ అడ్వకేట్ చెప్పే ఆర్గ్యుమెంట్స్ని విని మనకున్న చట్టాలను అన్నింటిలో అన్వయించుకుని చాలా కష్టపూరితంగా దాన్ని సివిల్ ప్రొసీజర్ కోడ్స్ ఇన్ని కూడా అప్లై చేసి మైండ్ అప్లై చేసి చాలా వర్క్ చేసి జడ్జిమెంట్స్ పాస్ అవుతున్న ఈ తరుణంలో కేవలం ఈ న్యాయ పరిధిలోంచి ఈ చట్టాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి న్యాయ పరిధిని తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చెప్తే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని మన కోర్టు జ్యూరిస్డిక్షన్ పోకుండా అమలు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. క్రీడలకు నష్టం ఏమీ లేదు. క్రీడలు ఏ యాక్ట్ ఏ కోర్టుకైనా వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు. కానీ ఈ యాక్ట్ వల్ల వచ్చే నష్టం ప్రజలకే వస్తుంది తప్ప
లీడర్లకు మాత్రం కాదు, చాలామందికి అభూ ఏంటంటే లీడర్ల కోసమే స్ట్రైక్ లాగా కనబడుతున్నాయి. కానీ అది కాదు, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే కూడా 100 సెక్షన్ విడిగా ఉంటాయి. ఉపయోగం లేదండి, సామాన్య ప్రజలకి చట్టం కోసం ఏమీ తెలియదు, వాళ్ళకి భూహక్కు వివాదం కోసం దేనికోసం తెలియదు. ఈ హక్కు వివాదం వల్ల అందరూ చట్టం వల్ల భూములు పోగొట్టుకోవడమే తప్ప వాళ్ళకు ఉపయోగపడేది, వాళ్ళకి సాధ్యమయ్యేది ఏమీ లేదండి. చాలా వరకు ఎవరి ఆస్తి ఎవరికి ఉందో కూడా తెలియకుండా రిజిస్ట్రేషన్ పద్ధతిలో అందరి వ్యక్తుల మధ్య రిజిస్ట్రేషన్ అయిపోతుంది తప్ప ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది వాటి కూడా వాళ్ళకి తెలియకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి ఈ చట్టాన్ని కంపల్సరీ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మా న్యాయవాదులు అందరి తరఫున ప్రభుత్వాన్ని చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మా న్యాయవాదులు అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుతాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్నతో ఆడుదాం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుకుందాం ఆంధ్ర బదులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్నతో ఆడుదాం అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలటం సత్య జనసేన పార్టీ తరఫున జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిపై జగనన్నతో ఆడుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. కాకినాడ జగన్నాథపురం 19వ వార్డులో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పాలన జరుగుతోందని, వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం చూస్తే ప్రజలను జగనన్న ఇళ్ళు అని చెప్పి లబ్ధిదారులను ఫుట్బాల్ లాగా ఊరవతలకి తరిమేయడం జరిగిందన్నారు. చెత్తపైన పన్ను వేసి దాన్ని ప్రజల నుండి వసూలు చేయటం దారుణమని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర అంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని, ఎన్నికల ముందు హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు. ఇలా పేద ప్రజలతో ఆటాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కలిసి జగన్తో ఆడుదాం ఆంధ్ర అంటున్నారని వారు తెలిపారు. ఈరోజు కాకినాడ సిటీ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు, దాని పేరు ఏంటంటే ఆడుకుందాం ఆంధ్ర ఆట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొత్తగా ప్రజలతో ఆడుకునేది ఏం లేదు, 4.5 ఏళ్ళ నుంచి ప్రజలతో ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడ లేని భారాలు పెట్టి వాళ్ళ జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. ఈ కార్యక్రమం కట నిన్న ఈరోజు కలిపి అప్పుడే 100,000 మంది నమోదయ్యారట. చిత్రంగా ఉంది, ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా మళ్ళీ మీరు ఒక కార్యక్రమం పెట్టి ఆడుకుందాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు మా జనసేన పార్టీ తరఫున ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో 51వ రోజు కూడా మేము కూడా ఆడుకుంటాం జగన్ అని కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ రకంగా ఆడుకున్నారో అవి మేము ఆట రూపంలో తెలియజేస్తాం. ఉదాహరణకి జగనన్న ఇచ్చిన ఇల్లు కోసం తీసుకుందాం, మేము ఫుట్బాల్ ఆడిస్తాం మహిళలతో అందరితో కూడా. ఫుట్బాల్ తంతుంటే ఆడుతూ ఆడుతూ పార్వతీపురం పట్టణంలో గల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోకేష్ బాబు యువగలం పాదయాత్రను ఆపాలి అని అడ్డంకులు సృష్టించారు. 2 నెలల్లో పాదయాత్రనైతే ఆపగలిగారు, కానీ ప్రజల్లో ఉన్న స్పందన మాత్రం ఆపలేకపోయారు. నారా లోకేష్ పాదయాత్రను చూసి టీడీపీ శ్రేణుల్లోనే పార్టీని ఎంతవరకు నడిపించగలరని ఆలోచన పడినప్పటికీ ఆయన యొక్క దీక్ష దక్షతతో మరో 40 ఏళ్లకు సరిపడేలా పాదయాత్ర నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని రేపు నిర్వహించబోతున్నారు. ప్రతిపక్షంలో పాత్ర పోషించలేని జగన్మోహన్ రెడ్డి 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీటు దాఖలైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చాలామంది నాయకులపైన కేసులున్నాయి, కానీ చంద్రబాబు నాయుడు పైన మాత్రం అక్రమ కేసులు పెట్టి ఆత్మసంతృప్తి పొందిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు
చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు అన్నీ చిత్తు కాగితంలా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసుల్లో 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యింది. ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. అందువలన ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి అంతా సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవితో తన కేసులను ముందుకు సాగకుండా చేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో ఓటమి అనంతరం తనపై ఉన్న కేసులను రీఓపెన్ చేసి మళ్లీ జైలుకి పంపిస్తాం. పులివెందులలో కూడా టీడీపీ పార్టీనే గెలుస్తుంది. ప్రస్తుతం అధికారులలో కూడా మార్పు వచ్చిందని ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం అంగన్వాడీలో నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి తన మద్దతును తెలిపిన నక్క ఆనందబాబు. ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం దాకా వెళ్ళేది ఎన్నికలు ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖపట్నం దగ్గరే ఆ పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకరావు కూరిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తరిమి కొట్టడానికి యువగళం పాదయాత్ర ప్రజాగళమై నిలబెంచబోతా ఉంది. ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని ప్రతి చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గురించి ఇదే రాజకీయాల్లో 5 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షం పోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇంటి దగ్గర కూర్చొని ప్రజా సమస్యలతో పోరాటం చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర పోషించిన చేతగా ఇవాళ 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొన్నటువంటి నేరస్తులు జగన్మోహన్ రెడ్డి అందరూ అదేవిధంగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఆయన మీద కూడా కేసులు చెప్పటం కోసం కేసులు పెట్టాడు తప్ప అన్నీ కూడా చిత్తు కాగితాలతో సమానమైన పెట్టిన కేసులు. కానీ అతని మీద ఉన్న కేసులు మాత్రం 43,000 కోట్లు అంతగోలుగా దోపిడీ చేశాడటానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ అయిన కేసు. ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి పదవి కేవలం ఆ కేసులు విచారణ ముందు సాగకుండా అడ్డం పెట్టుకోవడానికి పనిపడతా ఉంది ముఖ్యమంత్రి పదవి. రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణమే కేసులు మళ్ళా విచారణ మొదలవుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాకు ఆ మీటింగ్ ఉంది ఈ మీటింగ్ ఉందని చెప్పి ఎగ్జామ్షన్ తీసుకొని విచారణ సాగకుండా చేస్తా ఉన్నాడు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆముదాల వలసలో అంగన్వాడీ దీక్షకు కాంగ్రెస్ మద్దతు. జగన్ కు మద్దతు ఇచ్చే పార్టీలను ఎన్నికల్లో ఓడించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలి. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.